అయ్య మరి బిడ్డలారా వికారాబాద్లో ఉన్నా కదా మరి వికారాబాద్లో కూడా కొంతమంది ఏమంటారు పూర్ణాలు చేసుకుంటారని అడిగినాం వ్యాపారస్తులు అడిగినాం రోడ్ల మీద ఫుట్‌పాత్లో బతికే వాళ్ళని కూడా అడిగినాం ఇప్పుడు ఒక రైతు బిడ్డ కనబడ్డాడు మరి రైతుల బతుకు కూడా మారిందా ఈ బంగారు తెలంగాణలో 9 ఏళ్ల కాలంలో మారలేదా అసలు ఏం చెప్తాడు ఆయన మనసులో ఏముంది వికారాబాద్లో రేపు రాబోయేది ఎవరు కంకణం ఎవరు కడతారు కామచ్చట ఏందో అడుగుదాం చెప్పే వికారాబాద్లో ఏం కథ నడుస్తుంది రైతులు ఏమనుకుంటారు వికారాబాద్లో రోడ్డు మీద చేసుకునే బతుకులు పండ్ల దుకాణాలు గాని రైతులు చేసుకునే బతుకులు గాని రైతు ఏమన్నా పండించిన పంటకు గాని ధరలేదు పండ్ల దుకాణాల్లో కూడా 10 రూపాయల ఆమదాన్ లేదు వికారాబాద్లో ఇంకోటి వికారాబాద్లో రజకులకు గాని మంగళోలకు గాని అలకు మీటర్లు ఇచ్చారు ఒక్కొక్కరికి 10 10000 బిల్లులు ఇచ్చారు ఇప్పుడు ఆ బిల్లులు ఏమైందంటే కట్టమని చెప్తున్నారు ఆల్రెడీ రైతు రుణమాఫీ అన్నాడు ఎవరు కేసీఆర్ కేసీఆర్ మీద కోపం లేదు కేసీఆర్ రైతు రుణమాఫీ అన్నాడు కదా లక్ష రూపాయల రుణమాఫీ చేసేదుండే 50000 అప్పుంటే 50000కు 50000 మిత్తి అయింది అయితే అసలు మాపైంది మిత్తి కట్టమంటున్నారు బ్యాంకోలు బ్యాంకోలు 50000 మాపైంది మిత్తి కట్ట అంటే 40000 మిత్తి అయింది 40000 మిత్తి కట్టాలి మిత్తి కట్టకపోతే ఏమైంది అది మాపి కిందకి వయ్యింది ఈ అసలు 40000 ఉన్నాయా 40000కు ఏమంటున్నారంటే వడ్డీ కడతాం ఇక మళ్ళా ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు మాపి అయితదో కాదో కానీ దానికి మిత్తి కడతాం ఎవరు అంటున్నారు గవర్నమెంట్ అంటారు బ్యాంకులు అంటారు స్టేట్ బ్యాంకు కానీ ఆంధ్ర బ్యాంకు కానీ కినరా బ్యాంకు కానీ అన్ని బ్యాంకుల్లో ఇదే వ్యవహారం ఇంకోటి పండ్ల దుకాణాలు గరీబోలు రోడ్డు మీద వచ్చి బతికేటోళ్ళు ఎవరు గరీబోలే మొత్తం వాళ్ళు రోడ్ల మీద బతికే పండ్ల దుకాణాలకు ధర లేదు ఏంది సేబ్ పండు కానీ అరటి పండు కానీ ఏ దానికి కూడా ధర లేదు వాళ్ళ ధర లేవు మనం పండించే పంటకు నేను ఒక్కటి చెప్తా పండించే పంటకు కుస్మల కానీ ఎవ్వల కానీ పసుపు కానీ ఏ దానికి కూడా ధర లేదు తక్కువ ధర గరీబోన్ ధర ఎవరి గరీబోన్ ధర ఈ గవర్నమెంట్లో ఉన్న పంట పండించిన వాళ్ళది రైతుల ధర తక్కువ ధరకు తీసుకోవాలి వాళ్ళు అమ్మేది ధర ఏంది వాళ్ళు ఇచ్చే పంట ఏంది గవర్నమెంట్ ఇచ్చేది ఉప్పు నూనె పెరిగే సబ్బు ధర పెరిగే షాంపూ ధర పెరిగే పప్పు ధర పెరిగే నూనె ధర పెరిగే సబ్బుల ధర పెరిగే వాళ్ళు ఎట్లా బతకాలి గరీబ్ వాళ్ళది ఎట్లా బతకాలి అది ఒక్కసారి కేసీఆర్ ఆలోచన చేస్తలేదు ఆయన ఇంకోటి కరెంటు బిల్లు విషయంలో చెప్తున్నా కరెంటు బిల్లు 2 యూనిట్లు వస్తుండే 150 యూనిట్లు కాదు ఒక 100 యూనిట్లకు కాలదు ఒక్క రైతు కానీ ఒక ఏది మన ఈ షాప్లో దుకాణాలకు కూడా 200 యూనిట్లు కాలదు వాళ్ళకి 5 రూపాయల యూనిట్ వేస్తున్నాడే 500 యూనిట్ వేస్తే 1000 రూపాయలు 2000 3000 వస్తున్నది బిల్లు కరెంటు బిల్లు ఎంత వస్తున్నది ఒక్కసారి మొత్తం గరీబోలు కాదు అంత గరీబోలే ఇలా దుకాణాలు పెట్టుకున్న ఆ గరీబోళ్ళకి ఎంత వస్తున్నది బిల్లు అనేది అలా కరెంటు బిల్లు ఎంత వస్తున్నది అనేది గరీబోళ్ళకి అందరికి తెలుసు ఇప్పుడు రాంగ పోంగ నీ ఆయాసం నీ ఆంబాయ అంత అర్థమైంది రాంగ పోంగ వికారాబాద్లో జనాలు ఇప్పుడు ఈ కంకణం ఎవరికి కట్టబోతురు ఈ కంకణం కట్టుడు మేము చెప్తున్నాం కదా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కానీ ఇవ్వరు కానీ టోటల్గా మేము ఇవ్వరం కానీ కూడా అందరు కూడా భార్య భర్తలకు కానీ చేతు గుర్తుకు ఓటేయాలని చెప్తున్నాము చేతు గుర్తుకు ఓటేయాలని ఎట్లా డిసైడ్ అయ్యారు పబ్లిక్ అంటే ఈ కొడుకును మోసం చేసారు అయ్యా దొరా చూసుకున్నాం జరా 5 ఏళ్ల కింద పరిపాలన చేసినాడు రజకులకు సాకలలకు మంగళలకు పండ్ల దుకాణాలకు 15 మందిని ట్రాక్టర్ సంఘాలు చేసుకోండి మీకు లోన్ 10-10 లక్షలు ఇస్తాను 5 ఏళ్ల కింద అన్నాడు ఆ ఎలక్షన్ గెలిచిన తర్వాత అది ఎక్కడ మార్చిపోయిందో తెలియదు ఎప్పుడు 5 సంవత్సరాల కింద తొలుత గెలిచిన టీఆర్ఎస్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ ఏమైందంటే మా వికారాబాద్ జిల్లాలో 33 జిల్లాలలో వికారాబాద్ జిల్లాలో కూడా 33 జిల్లాలలో వికారాబాద్ హైలైట్ ఉన్నది ఎందుకున్నది అంటే తెలంగాణ గవర్నమెంట్ రావాలి తెలంగాణ గవర్నమెంట్ వస్తే మాకు అభివృద్ధి చెందుతుంది
अंदर बाड़ता उद्योग वाट मकोदी अंदर ओटलू गवर्नमेंट तेलंगाना रावाल आये चुस्ते रे आये केसीआर केसीआर को गवर्नमेंट आये रेदी अन्नी वर्ग 33 कुला 33 कुला 133 कुला अटे 130 कुला 130 कुला 130 కులాలల్ల అందరం తెలంగాణ కావాలంటే నీ ఎలా తెలంగాణ ఇచ్చిన సునియామ తెలంగాణ ఇచ్చిన సునియామకు ఎన్ని కోట్ల వచ్చినావ్ దొరా దొరల పరిపాలన చేసిండు మనకి ఇబ్బంది చేసింది ఏంది మనకు వచ్చింది ఏంది మన కొరిగింది ఏంది మనకి చేసింది ఏంది మా గరిబోలకు ఎవరకనే మన చేసిండా ఏ కాంగ్రెస్ జిందాబాద్ అదే కాంగ్రెస్ కరాయిల్ కరా మాట్లాడు।